హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు అలానే తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల వల్ల కూడా మంచి అప్డేట్స్ అనేది ఉన్నాయి పూర్తిగా వీడియో ఎండ్ వరకు అని మీకు అర్థమవుతుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా అప్లై చేసుకోవాలనేది ఫుల్ ప్రోసెస్ అనేది మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలానే అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాప్స్ ఇస్తున్నాను అక్కడి నుంచి అవుట్ చేసుకోండి ఇలానే మీకు హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ జాబ్ అప్డేట్ మీరు పొందాలి అనుకున్న వాళ్ళు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా ఫ్రీగా మీ మొబైల్ పొందుతారు ఒకసారి మన ఛానల్లో బ్యాక్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అప్డేట్ తెలియజేసే ముందు ఏమిటంటే ఇలా మీకు చాలా కష్టపడి వీడియోని తీసుకొస్తుంటాం మీకు అర్థం కాదు అర్థమైన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి చేశారా ఇప్పుడు నేను చెప్పినంత టైం కూడా పడదు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేశారంటే ఎలాంటివంటి సుత్తి లేకుండా సోదు లేకుండా మీకు వీడియో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం అలానే ట్రై చేస్తూనే ఉంటాం మీ నుంచి కోరుకునేది ఒకటి వీడియోకి లైక్ చేయండి ఇంత చెప్పినా కూడా లైక్ చెప్పితే మీ అంతా ఏం చెప్పలేము డాష్ డ్యాష్ మీరే అర్థం చేసుకోవాలి ఓకే లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే ఇరవై ఒకటో తేదీన అంటే ఎల్లుండి మెగా జాబ్ మిల్ అనేది నిర్వహిస్తున్నారు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం నుంచి అప్డేట్ రావడం జరిగింది అంటే ఫ్రెండ్స్ జిల్లాలోని కాజీబుగ్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ మైదానంలో మనకి ఏమిటంటే ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు అంటే ఈ నెల ఇరవై ఒకటో తేదీన మనకేమిటంటే ఈ జాబ్యాలను నిర్వహిస్తున్నారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జిఎంఆర్ రక్షణ సెక్యూరిటీ సర్వీస్లో మనకేమిటంటే ఇందులో ఎయిర్పోర్ట్లో కానీ అలాంటి ఫ్రెండ్స్ ఎంఎన్ కంపెనీస్ లో కానీ సెక్యూరిటీ గార్డ్స్ కోసం నియామకాలనేది జాబ్యాలను నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అపన యాప్ ద్వారా ఈజీగా ఏమిటంటే మీ మొబైల్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకొని మంచి మంచి జాబ్స్ అనేది ఇక్కడ మీరు పొందవచ్చును ఎందుకంటే టైం అనేది చాలా తక్కువ టైంలోనే మీకు ఇక్కడ కన్ఫామ్గా జాబ్ అనేది వస్తుంది హెచ్ఆర్ దగ్గర గురించి మీరు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడవచ్చును మీకు ఎక్కడ కావాలనే జాబ్ కూడా పొందవచ్చును అంటే పదివేల నుంచి నలభై వేల మధ్యలో ఈజీలీ మొబైల్ యాప్ ద్వారా మీరు ఏమిటంటే అపన యాప్ ద్వారా మీరు ఫ్రీగా జాబ్ అనేది పొందే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఎనీ జాబ్స్ ఫ్రెండ్స్ మీకు ఏ జాబ్ కావాలనుకున్న టెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ డిప్లొమా ఐటీఐ అంటే గ్రాడ్యుయేట్ అలానే పోస్ట్ గ్రాడ్యుయేట్ అందరూ కూడా ఇక్కడ జాబ్స్ అనేది ఉన్నాయి టెలికాలింగ్ అలానే సేల్స్ బ్యాంకింగ్ అలానే అకౌంటింగ్ అలానే డెలివరీ బాయ్స్ కానీ అలానే ఫ్రెండ్స్ మనకు మెట్ కానీ అలానే టీచర్ కానీ చీప్ కానీ అంటే కుక్కు సంబంధించి జాబ్స్ కానీ అలానే టోటల్గా మనకు హెచ్ఆర్ డేటాబేస్ అలానే రిసెప్షనేషన్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అన్ని జాబ్స్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి ఫుల్ టైం జాబ్స్ కానీ అలానే పార్ట్ టైం జాబ్స్ కానీ ఆ తర్వాత మనం చూసుకున్నది వర్క్ ఫర్ హోమ్ సంబంధించిన జాబ్స్ కానీ ఆ తర్వాత నైట్ షిప్స్ సంబంధించి జాబ్స్ కానీ అన్ని కూడా మీరు ఈజీగా పొందవచ్చును మీరు చేల్చిన చాలా సింపుల్లీ మీ నేమ్ ఇచ్చి సిటీ నేమ్ ఇచ్చి లొకేషన్ ఇచ్చి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ప్రాప్ క్రియేట్ చేసుకోండి ఆ తర్వాత వాళ్ళు డైరెక్ట్గా మీకు కాల్ చేస్తారు ఎనీ మీరు అన్ని జాబ్స్ కూడా డైలీ మీరు డైలీ డైలీ టెన్ మినిట్స్ మీరు ఏమిటంటే అన్ని జాబ్స్ అప్లై చేస్తూ ఉండాలి అలా వన్ డేలో మీరు టెన్ మినిట్స్ కానీ ఇందులో స్ప్రెడ్ చేస్తే వన్ వీక్లో మీకు ఏంటంటే జాబ్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను అక్కడి నుంచి మీరు అప్లై అని చేసుకోండి అలాంటి ఫ్రెండ్స్ ఇందులో ఏదైనా అడిగినా ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కింద వాళ్ళకి నెంబర్ అయినా ఇచ్చారు ఆ నెంబర్కి కాల్ చేసి సెక్యూరిటీ గార్డుల కోసం ఫ్రెండ్స్ మనకి ఏమిటంటే జాబ్ ఎలా నిర్వహించడం జరుగుతుంది ఎవరు తెలిపారు ఎస్పీ గారు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది అంటే ఈ నెల ఇరవై ఉదయం మన గా చూసుకున్నట్లయితే తొమ్మిది అంటే ఎనిమిది నుంచి పన్నెండు మధ్యలో మనకి ఏమిటంటే పైన తీరుకున్నటువంటి మైదానంలో అభ్యర్థులు హాజరు కావాలని తెలియజేస్తున్నారు ఓకే అంటే ఫ్రెండ్స్ ఇందులో మీరు పురుష అభ్యర్థులు ఎత్తుమని కానీ చూసుకుంటే నూట అరవై ఆరు సెంటీమీటర్ ఉండాలనేసి అలానే పదో తరగతి పాస్ అయి ఉండాలి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు మధ్యలో ఏజ్ అనేది ఉండాలి మూలో కానీ మీ విలేజెస్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే అందరూ కూడా తెలియచని అర్హులైన అభ్యర్థులు విద్యా అర్హత సర్టిఫికేట్స్ జిరాక్స్తో ఆధార్ కార్డు అలానే అన్ని కాపీస్ అని తీసుకెళ్లాలని తెలియజేస్తున్నారు ఓకే ఎక్కడ వెళ్ళాలి మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ ప్లేస్కి అనేది మీరు వెళ్ళాలని తెలియజేస్తున్నారు ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు ఓకే అంటే పోలీస్ స్టేషన్ మైదానం ఆవరణలో వెళ్లాలని తెలియజేస్తున్నారు ఓకే ఇది ఫస్ట్ అప్డేట్ అనేది మనకు రావడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ మనకు అంత చూసుకుంటే యూపీఎస్ నుంచి ఎన్డి అంటే ఎన్డిఏ అలాంటి ఫ్రెండ్స్ ఏ అంటే ఏ ఏ అంటే ఎన్ఏ అనే కోర్సెస్ అనేది ఉన్నాయి అయితే ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై రెండు అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనకేమిటంటే నూట యాభై అంటే నూట యాభై కోర్స్ అనేది నేషనల్ డిఫెన్స్ అకాడమీ మనకి ఏంటంటే నూట పన్నెండు కోర్సు ఇండియన్ నేవల్ మనకి ఏంటంటే కోర్సెస్ అనేది ఉన్నాయి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే పురుషులు అనే స్త్రీలు వివాహం కాకడం వల్ల అప్లై అనేది చేసుకోవచ్చు టోటల్ వేకెన్సీ అయితే నాలుగు వందల వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే టోటల్గా ఫ్రెండ్స్ ఏదైనా స్ట్రీమింగ్లో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇందులో అప్లై అనేది చేసుకోవచ్చు వయసు మనం కానీ చూసుకుంటే రెండు వేల నాలుగు జనవరి రెండు నుంచి అలాంటి రెండు వేల ఏడు జనవరి ఒకటో తేదీ మధ్యలో మీరు జన్మించి ఉండాలి రాత పరీక్ష ద్వారా అలాంటి ఫ్రెండ్స్ ఎస్ఎస్బి టెస్ట్ ద్వారా అలాంటి ఇంటర్వ్యూ ఆధారంగా మెడికల్ టెస్ట్ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు అనేది చేసుకోవాలి దరఖాస్తు చివరి తేదీ మనగా చూసుకుంటే జూన్ ఏడో తేదీకి పరీక్ష ద్వారా మనగా చూసుకుంటే సెప్టెంబర్ నాలుగో తేదీన పరీక్ష అనేది ఉంటుందని తెలియజేస్తున్నారు ఇదేమిటంటే సెకండ్ అప్డేటు ఆ తర్వాత మనగా చూసుకున్నట్లయితే అంటే హెచ్ఆర్ మనకు హెచ్ఆర్ ఎల్య్యూఆర్ నుంచి మనకి ఏమిటంటే మూడు వందల తొంభై పోస్టులు అయితే మనకు రావడం జరిగింది అంటే ఫ్రెండ్స్ హిందుస్థాన్ నుంచి మనకు ఏమిటంటే రసాయనిక లిమిటెడ్ నుంచి మనకి అయిన నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేది తీసుకుంటున్నారు ఓకే అయితే ఇక్కడ మీకు చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు కానీ ఆ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ జూనియర్ స్టోర్ అసిస్టెంట్స్ అనే జాబ్స్ అనేది ఉన్నాయి అయితే సబ్జెక్టులు బట్టి మనకు సంబంధిత సబ్జెక్టులు మూడేళ్ళ ఇంజనీరింగ్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి బీఎస్సి అలాంటి బీఏ అలాంటి ఫ్రెండ్స్ బీఎస్సీలో బీకామ్లో ఉత్తీర్ణత అయిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా ఇక్కడ మెరిట్ ఆధారంగా సెలక్షన్ అనేది ఉంటుంది అలాంటి ఫ్రెండ్స్ అప్లై అనేది ఆన్లైన్లో మనము చివరి తేదీ మే ఇరవై నాలుగు వరకు ఉంటుంది అలానే అప్సల్ వేబేజ్లో రీడౌట్ చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నాను నేను కింద డిస్క్రిప్షన్ కామెంట్స్ బాక్స్లో మీకు ఇది ఇస్తున్నాను అక్కడి నుంచి కూడా అవుట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి అప్డేట్ కూడా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు ఎస్ఎస్సి నుంచి కూడా జాబ్ అప్డేట్ అని రిలీజ్ కావడం జరిగింది ఇందులో కూడా అంటే స్త్రీలు అలానే పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు హెడ్ కానిస్టేబుల్ అనే జాబ్స్ అనేది ఉన్నాయి అంటే టోటల్ మనం కాల్ ఎనిమిది వందల ముప్పై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి మనకు టోటల్గా ఇంటర్మీడియట్ ప్లస్ టూ ఇందులో మీకు ఉండాలి అలానే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు మధ్యలో ఏజ్ అనేది ఉండాలి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలానే ఫిజికల్ అఫిట్నెస్ టెస్ట్ మీకు అంటే హైట్ బెయిట్ అన్ని కూడా చెక్ చేస్తారు కంప్యూటర్ టైపింగ్ అనేది చెక్ చేస్తారు చివరి తేదీ మనం కానీ చూసుకుంటే జూన్ పదహారు వరకు మనకు చివరి తేదీ ఉంది దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది కూడా మనం చేయడం జరిగింది అలానే లింక్ అనేది కూడా మేము కింద డిస్క్రిప్షన్లో అంటే పీడిఎఫ్ అనేది ఇస్తున్నా అక్కడ నుంచి కూడా మీరు రీలోట్ చేసుకోవచ్చు అర్హులు అయితే మాత్రం అప్లై చేసుకోండి ఇంటర్మీడియట్ అర్హతతో ఓకే ఆ తర్వాత యూపీఎస్సీ నుంచి ఫ్రెండ్స్ మరొక అప్డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ సేమ్ అనేది కూడా అదే మనకు అంటే మూడు వందల తొంభై తొమ్మిది మనకు పోస్టులు అనేది ఉన్నాయి అక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే ఎన్ని ఉన్నాయి నూట తొంభై తొమ్మిది ఉన్నాయి ఇక్కడ మనం చూసుకుంటే ఇండియన్ నేషనల్ అకాడమీ నుంచి అంటే హైదరాబాద్ లో ఉన్నాయి ఆ తర్వాత చెన్నైలో కూడా మనకి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అయితే సాధించిన డిగ్రీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఏమిటంటే మీరు ఆఫ్లైన్ చేసుకోవచ్చు రాత పరీక్ష అనని ఎస్ఎస్బీ మీకు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుందని తెలియజేస్తున్నారు దరఖాస్తు అనేది మనకు అని చూసుకుంది జూన్ ఏడు వరకు ఉంటుంది సెప్టెంబర్లో మీకు పరీక్ష అనేది ఉంటుంది యూపీఎస్సీ ద్వారా మీకు ఇది రావడం జరిగింది లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను నెక్స్ట్ కొంత చూసుకుంటే తిరుపతి నుంచి వాలంటీర్ పోస్ట్ కూడా రావడం జరిగింది అంటే ఫ్రెండ్స్ బాలయ్యపల్లి మండలంలో పలు పంచాయతీలు ఖాళీగా ఉన్నటువంటి వాలంటీర్ పోస్టుల కోసం దరఖాస్తుని ఆహ్వానిస్తూ శ్రీదేవి గారు ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది అంటే సిద్ధంగూడంలో రెండు పోస్టులు ఉన్నాయి పాలివాడలో మనకు నిడిగుల్లలు సచివాలయాల్లో మనకి ఒక్కొక్క ఒక పోస్ట్ అనేది ఖాళీగా ఉన్నట్టు తెలియజేస్తున్నారు ఆసక్తికరమైన వాళ్ళు ఆన్లైన్లో పస్ట్ టైం దరఖాస్తు చేసుకోవాలి ఆ తర్వాత మనగా చూసుకుంటుంది చిల్లాపూరులో కూడా మనకు మండలాల్లో కూడా ఇక్కడ ఖాళీగా ఉన్నాయని తెలియజేస్తున్నారు వాళ్ళు కూడా ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోండి ఇరవై ఐదు వరకు మాత్రమే టైం అనేది ఇవ్వడం జరిగింది ఈ లింక్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనగా చూసుకుంటుంది నెల్లూరు నుంచి ప్రోగ్రాం కోఆర్డినేట్ పోస్ట్ అనేది రావడం జరిగింది అంటే జిల్లా విద్య అంటే మనకు విద్యాశాఖ కార్యాలయంలో మధ్యాహ్న భోజన విభాగంలో మనం ఏంటంటే ప్రాజెక్టు యూనివర్సిటీలో మనకు ఏంటంటే యూనిట్ ప్రకారం ఇక్కడ ప్రోగ్రాంలు కోఆర్డినేటర్గా పనిచేయాలనేసి తెలియజేస్తున్నారు అంటే గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్లో నాలెడ్జ్ కలిగినటువంటి వాళ్ళు ఇందులో అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు అంటే గ్రాడ్యుయేట్ అలానే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇద్దరు కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు జిల్లా కార్యాలయంలో వెళ్ళేసి ఈ నెల ఇరవై మూడు లోపల మధ్యాహ్న భోజన పథకం కింద మీరు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేస్తున్నారు ఓకే అలానే మనం కాదు చూసుకున్నట్టు మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానీ చేయకుండా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ అని క్లిక్ చేసినట్టే లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్లో పొందుతారు ఇది టోటల్ వేకెన్సీస్ ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక వేకెన్సీస్ ప్రాథమిక పాఠశాలలు మనకి ఏంటంటే సెకండరీ గ్రేడ్ టీచర్ సంబంధించి మనకు పదోన్నతితో పాటు ఇక్కడ మీకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు ఆల్రెడీ మనకు తెలిసిందే అన్ని కూడా పదివేల పైన మనకు అంచనా అనేది ఉన్నాయి ఖాళీగా ఉన్నట్టు అయితే ఇక్కడ మీకు పదోన్నతి కల్పిస్తున్నారు ఐదు వేల మందికి మరిన్ని అవకాశాలు కూడా ఇక్కడ మీకు కలుగుతాయని తెలియజేస్తున్నారు ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే గ్రూప్ మనకి మనకు తెలంగాణ వాళ్ళకి మనకి ఏమిటంటే ఈ క్వశ్చన్ పేపర్ అనేది కూడా ఉంటుంది అంటే క్వశ్చన్ పేపర్ ఆన్లైన్ ద్వారా మీకు ఏమిటి క్వశ్చన్ పేపర్ ఉంటుందని తెలియజేస్తున్నారు అంటే ఓఎంఆర్ సీట్ లేకుండా ఆన్లైన్లో తీస్తున్నారని తెలియజేస్తున్నారు అయితే ఇప్పటివరకు ఒక లక్ష నలభై రెండు వేల మంది మనకి ఇక్కడ దరఖాస్తు అనేది చేసుకున్నారు ఓకే దీనికి సంబంధించి మీకు ఏమిటంటే పేపర్ లీక్ కాకుండా మనకి ఏమిటి పేపర్ వన్ అలాంటి పేపర్ టూ మనకు అని చూసుకుంటే ఇక్కడ పూర్తిగా ఈ క్వశ్చన్ పేపర్ ద్వారా వస్తుందని తెలియజేస్తున్నారు ఓకే చూడాలి ఏం జరుగుతుంది అనేది కూడా ఇలాంటి ఫ్రెండ్స్ మీకు ఏమిటంటే రెగ్యులర్గా ఉన్నటువంటి జాబ్ అప్డేటు అలానే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కానీ చూసుకుంటే పూర్తిగా ఒకసారి చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ మెయిన్కు సంబంధించి అప్డేట్ కానీ ఆ తర్వాత మన చూసుకుంటే ప్రాథమిక పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి పదోన్నతి చేస్తామని చేస్తామనేసి ఆ తర్వాత ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ గురించి కానీ ఆ తర్వాత మధ్యాహ్న భోజనంలో కోఆర్డినేటర్ జాబ్స్ కానీ ఆ తర్వాత మనం చూసుకుంటుంది వాలంటీర్ సంబంధించి జాబ్స్ అప్డేట్ కానీ ఆ తర్వాత చూసుకున్నట్లయితే యూపీఎస్ నుంచి వచ్చినటువంటి సిడిఎంకు సంబంధించి అప్డేట్ కానీ ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఢిల్లీ మనకి ఏంటంటే హెడ్ కానిస్టేబుల్ సంబంధించి జాబ్స్ కానీ ఆ తర్వాత చూసుకుంటే ఎగ్జుక్యూటివ్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ జాబ్స్ కానీ ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అంటే యూపీఎస్ నుంచి ఎన్డీఏకి సంబంధించి ఇంటర్మీడియట్ అర్హత మీరు అప్లై చేసుకుని వీలుగా ఉన్నటువంటి జాబ్స్ కానీ ఇరవై ఒకటిన మెగా జాబ్ అనేది సెక్యూరిటీ కార్డ్స్ సంబంధించి జాబ్స్ అప్డేట్ అనేది రెగ్యులర్గా మీకు చేస్తున్నారు ఇలానే రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్ మొబైల్లో కావాలి అనుకున్న వాళ్ళ ఛానల్ కానీ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయకుండా చూస్తుంటే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి మీరు వీటికి వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మీకు ముందుకొస్తాను జాయిన్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు టెలిగ్రామ్ లో జాయిన్ కాకుంట్లయితే ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి మోర్ అప్డేట్స్ అనేది మన టెలిగ్రామ్ అకౌంట్ కూడా పోస్ట్ చేస్తుంటాను మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ